బాలీవుడ్లో సినిమా మొదలవడానికంటే ముందు రిలీజ్ డేట్ కోసం బెర్త్ బుక్ చేస్తారు. పెద్ద సినిమాల మధ్య క్లాష్ లేకుండా చూసుకోవడానికి ఇలా ముందస్తు ప్లానింగ్ ఉంటుంది. అయితే టాలీవుడ్ జనాలు ఇంకా అలాంటి ప్లానింగ్కు అలవాటు పడలేదు. కాకపోతే పెద్ద సినిమాల వాళ్ళు సినిమా పూర్తవడానికి కొన్ని నెలలు ఉండగానే టెంటేటివ్ రిలీజ్ డేట్ లీక్ చేసి వేరే వాళ్ళు ఆ డేట్పై కన్నేయకుండా చూసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక పెద్ద సినిమాల దృష్టి వేసవి మీద పడింది. నెక్స్ట్ సమ్మర్లో 4-5 భారీ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ముందుగా భరత్ అనే నేనుకి బెర్త్ బుక్ అయింది. మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు తర్వాత వస్తున్న ఈ సినిమాను 20 April రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అధికారిక ప్రకటన చేయకున్నా ఈ మేరకు మిగతా నిర్మాతలకు హింట్స్ ఇచ్చేశారు. వచ్చే వేసవికి అల్లు అర్జున్ వక్కంతం వంశీల నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రామ్ చరణ్ సుకుమార్ల రంగస్థలంతో పాటు మరికొన్ని భారీ సినిమాలు రావాల్సి ఉంది. భరత్ తను నేను సినిమాని ముందు సంక్రాంతికే అనుకున్నప్పటికీ షూటింగ్ షెడ్యూల్స్ కొంచెం లేట్ అవుతుండడంతో హడావిడి ఎందుకని వేసవిపై దృష్టి పెట్టారు. మహేష్ లేటెస్ట్ మూవీ స్పైడర్ అంతకుముందు చేసిన బ్రహ్మోత్సవం డిజాస్టర్గా తేలిన నేపథ్యంలో భరత్ తను నేను అతడి కెరీర్కు చాలా కీలకం. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారు.